జంట నగరాలతో పాటు ఉత్తర తెలంగాణలోని 5 జిల్లాల ప్రజలు, వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రాష్ట ప్రభుత్వం నడుం బిగించింది. 5 జిల్లాల ప్రజలకు ప్రయోజనకరమైన డబుల్ డెక్కర్ క్యారిడార్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. 44వ జాతీయ నెంబర్ జాతీయ రహదారిపై దశాబ్దాలుగా వాహనదారులు ఎదుర్కొంటున్న కష్టాలకు దీంతో ఉపశమనం లభించనుంది. 1,580 కోట్ల రూపాయలతో 5.32 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ క్యారిడార్ ను నిర్మించనున్నారు. తర్వాత దీనిపైన మెట్రో రైల్ మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. సికింద్రాబాద్ ప్రాంతంలో రక్షణ శాఖ భూములు రాష్ట ప్రభుత్వానికి బదలాయించాలని, ఎలివేటెడ్ క్యారిడార్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు రేవంత్ రెడ్డి ఇటీవల విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తికి స్పందించిన రక్షణ శాఖ ఎలివేటెడ్ క్యారిడార్ల నిర్మాణానికి అంగీకరిస్తూ 1వ తేదీన రాష్ట ప్రభుత్వానికి లేఖ పంపింది. వెంటనే రంగంలోకి దిగిన రాష్ట ప్రభుత్వం వాటి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ క్యారిడార్ సికింద్రాబాద్ లోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి మొదలై తాడ్బండ్ జంక్షన్, బోయిన్పల్లి జంక్షన్ల మీదుగా డైరీ ఫామ్ రోడ్డు వద్ద ముగుస్తుంది. మొత్తం క్యారిడార్ పొడవు 5.32 కిలోమీటర్లు కాగా ఇందులో ఎలివేటెడ్ క్యారిడార్ 4.65 కిలోమీటర్లు, అండర్ గ్రౌండ్ టెన్నెల్ సుమారు 600 మీటర్ల వరకు ఉంటుంది. మొత్తం 131 పిల్లర్లతో 6 వలసల రహదారిని నిర్మిస్తారు. ఈ క్యారిడార్ లోకి ప్రవేశించేందుకు దిగేందుకు బోయిన్పల్లి జంక్షన్ సమీపంలో ఇరువైపులా 2 చోట్ల ర్యాంపులు నిర్మిస్తారు. ఎలివేటెడ్ క్యారిడార్ పూర్తయ్యాక దానిపై మెట్రో రైల్ మార్గం నిర్మిస్తారు. దాంతో ఇది డబుల్ డెక్కర్ క్యారిడార్ గా మారుతుంది. ఎలివేటెడ్ క్యారిడార్ నిర్మిస్తున్న ప్రాంతంలో ప్యారడైజ్ జంక్షన్ వద్ద రోజు సగటున 1,57,105 వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఓఆర్ఆర్ జంక్షన్ సమీపంలో 72,687 వాహనాలు వెళ్తున్నాయి. ప్రస్తుతం ఈ దారి ఇరుగ్గా ఉండడంతో ట్రాఫిక్ స్తంభించిపోతూ వాహనదారులు, ఆయా ప్రాంతాల ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారు. తరచూ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఎలివేటెడ్ క్యారిడార్ పూర్తయితే ఈ కష్టాలు తీరనున్నాయి.